హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగు అప్డేట్స్ ఇంకా ఈ సెవెంత్ వీక్ నామినేషన్స్లోకి నైన్ మెంబర్స్ ఉన్నారు ఈ నైన్ మెంబర్స్లో నుంచి సెవెంత్ వీక్లో ఎలిమినేట్ ఎవరు అనేది మన వీడియోలో నేను మీతో అయితే షేర్ చేస్తాను అలానే నిన్న జరిగిన మెగా చీఫ్ కంటెండర్ టాస్క్లో నిఖిల్ సంచాలక్ కదా అతను తీసుకున్న డేషన్ రైటా రాంగ్ అనేది కూడా నా ఒపీనియన్ ప్రకారం నేనైతే చెప్తాను ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే అలానే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము మొన్న జరిగిన రోబోటాస్క్ ఏదైతే ఉందో అందులో రాయల్ క్లాన్ వాళ్ళు విన్ అయ్యారు రాయల్ క్లాన్ అంటే అవినాష్ వాళ్ళ టీం అనమాట వాళ్ళు విన్ అయ్యారు కదా సో ఈ టీంలో నుంచి ఎవరైతే మెగా చీఫ్ కంటెటెన్స్కి ఎవరు అనరు అనేది చెప్పమన్నప్పుడు పృథ్వీ నావిల్ నిఖిల్ వీళ్ళ ముగ్గురిని అయితే తీసేస్తారు ఎందుకు అంటే మంచిగా ఆలోచన చేస్తారన్నమాట వాళ్ళ ముగ్గురు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అటువైపు ఓజి క్లాన్లో సో తెలివిగా ఆలోచించి చెప్తారు ఒకవేళ వాళ్ళ ముగ్గురులో ఇద్దరున్నా కానీ ఖచ్చితంగా గౌతమ్ అయితే అయ్యేవాడు అయితే మాత్రం కాదు ఇంకెవరైనా హరితేజానో అవినాష్ ఖానో ఎవరో ఒకళ్ళు అయ్యేవాళ్ళు ఇంక ఈ ముగ్గురు మినహాయించి మిగతా అందరూ కూడా మెగా చీఫ్ కంటెండర్స్గా ఉన్నారు అయితే ఈ టూ డేస్ నుంచి ఆడి అలసిపోయి ఉన్నారు కదా బిగ్ బాస్ ఒక ఫన్ టాస్క్ లాగా కండక్ట్ చేస్తారు అందులో అవినాష్ పృథ్వీ ఉంటారు వీళ్ళిద్దరినీ ఎవరు అయితే క్రాఫ్ట్ చేయించుకుంటారో అంటే సెలెక్ట్ చేసుకుంటారు ఒక ఫోటో మూడు ఫోటోలు ఉంటాయి ఒకటేం నార్మల్గా ఉంటుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇంకోటి మీడియంగా అది ఫిఫ్టీ థౌజండ్ ఇంకొకటి ఉంటుంది వన్ ల్యాక్ అది కొంచెం డిఫరెంట్ స్టైల్ అనమాట నిజం చెప్పాలంటే అవినాష్కి ఇచ్చిన దానికన్నా కూడా పృథ్వీకి ఇచ్చిన ఆ త్రీ ఫోటోస్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రకారం చాలా బాగుంది తనకి చే ఆ క్రాఫ్ట్ అయితే చాలా బాగుండేవి మూడు త్రీ ఫొటోస్ ఇమేజెస్ చాలా బాగున్నాయి బట్ కానీ తను యాక్సెప్ట్ చేయలేదు తనకి మూవీ కంటిన్యూషన్ ఉందంట సో అందుకని అయితే ఒప్పుకోలేదు ఇదే నాకు నచ్చేది పృథ్వీలో తను ఏదైతే అనుకుంటాడో దాని మీద స్టిక్ అనేవి ఉంటాడు ఎవరి కోసం కూడా తను అంటే కాంప్రమైజ్ అవ్వడనమాట అది అది ఎవరికి నచ్చదు అక్కడ ఉన్న వాళ్ళకి తను ఏంటంటే ఇంక అట్లా వెళ్ళిపోతాడు అవినాష్ ఏంటంటే తను మూవీ కంటిన్యూషన్ తనకు కూడా ఉందంట కాకపోతే ఏంటంటే తను ఇగ్గు అయినా నేను చేయగలను అన్న ఒపీనియన్తో అయితే క్రాఫ్ అయితే చేయించుకున్నాడు ఫిఫ్టీ థౌజండ్ రూపీస్కి ఫైనల్గా ఫిఫ్టీ థౌజండ్ ప్రైజ్ మనీకి అయితే యాడ్ అయినాయి కానీ అది లైవ్లో మాత్రం ఫుల్ ఫన్ అసలు పొట్ట పగిలిపోయింది నవ్వడానికి అట్లా ఉంది టాస్క్ అనేది ఫన్ టాస్క్ అసలు అందరూ కూడా మంచి ఎంజాయ్ చేశారు లైవ్లో ఎపిసోడ్స్లో అంటే అంత చూపించడానికి ఉండదు కాబట్టి కట్ చేసి కట్ చేసి ఎడిట్ చేసి వేస్తారు మనకి ఎపిసోడ్లో మెయిన్ ఎపిసోడ్లో ఇంక ఇప్పుడు మెగా చీఫ్ కంటెంట్ రావడం కోసం అని చెప్పి అంటే చీఫ్ అవడం మెగా చీఫ్ అవడం కోసం టాస్క్ పెడతారు అది ఒక సర్కిల్లాగా ఉంటుంది అంద అందులో బోన్ ఉంటుంది అనమాట పెద్ద బోన్ ఈ ముగ్గురి మినహాయింపు నబిల్ నిఖిల్ పృథ్వీ ముగ్గురి మినహాయింపు మిగతా అందరూ కూడా మెగా చీఫ్ కంటెండర్సే సర్కిల్ చుట్టూతో ఉంచుకోవాలి బజరం బోన్ పట్టుకోవాలి అలా ఒక నైన్ రౌండ్స్ వరకు అట్లా జరుగుతాయి అనమాట ఇంకా ఎప్పుడైతే ఆ పెద్ద బోన్ ఈజీగా పట్టుకుంటున్నారని అనుకుంటాడు బిగ్ బాస్ నేను అదే అనుకున్నాను ఫస్ట్ వెళ్తే ఈజీగా పట్టేసుకోవచ్చు అది ఇంకా తర్వాత రౌండ్స్లో చిన్న బోన్ తీసుకొచ్చి అక్కడ పెడతారనమాట ఇద్దరిద్దరంగా అవుట్ చేయాలి ఎవరైతే ఫస్ట్ పట్టుకుంటారో ఇద్దరిని పంపించాలి అనర్హులు అని చెప్పి వాళ్ళు టాస్క్ నుంచి తప్పుకోవాలి అలా మధ్యలో మణికంఠకు వస్తుంది ఒకసారి అప్పుడు ఏం చేస్తారంటే మణికంఠ టేస్టీ తేజని హరితేజ అని సెలెక్ట్ చేసుకుంటాడు అనర్హులు అని చెప్పి అప్పుడు హరితేజ టేస్టీ తేజ అదేంటి మాకు చెప్పావు కదా తినేనని చెప్పి అని అంటాడు అనమాట అంటారు వాళ్ళిద్దరూ అన్నప్పుడు నేను అలా ఏం చెప్పలేదు నాకు నేనైనా మీకన్నా ముందు నేను గౌతమ్తో డీల్ కుదుర్చుకున్నాను నన్ను ఎండింగ్ వరకు చివరి వరకు ఉంచు అన్నప్పుడు గౌతమ్ అన్నాడు అని చెప్పి అని అంటాడు అప్పుడు గౌతమ్ వెంటనే మధ్యలో నుంచి వచ్చి నేను అది కన్సిడర్ చేయను నేనేం దానికి స్టిక్ అని ఏం ఉండలేదు అని చెప్పి గౌతమ్ అంటాడు అనమాట ఇక్కడ గాలిపోయింది మణికంటాకి ఎందుకంటే గౌతమ్ అలాంటి వాటిల్లో ముందుంటాడు తనేం చెప్తున్నాడు కదా నేను సోలో ప్లేయర్ని ఓడిపోయినా గెలిచిన నేను ఒక్కడనే అని చెప్పి బిల్డప్తో మాట్లాడుతూ ఉంటారు కదా అది ఇక్కడ ఎవరికి తెలియదు అనమాట బుక్ చేసేస్తాడు గౌతమ్ సేమ్ యాజ్ టీస్ క్యారెక్టర్ మణికంఠ కూడా అంతే అప్పుడు ఎప్పుడైతే అందరు అంటారు డీలే ఏంటి అదేంటి అని చెప్పి అందరూ ఒక్కసారి వచ్చేస్తారనమాట అలా వచ్చినప్పుడు మళ్ళీ వెంటనే చేంజ్ చేసుకుంటాడు అయితే నాకు టే నేను టేస్టీ తేజాని గౌతమ్ని తప్పించుకో తప్పించాలనుకుంటున్నాను బిగ్ బాస్ అన్నప్పుడు బిగ్ బాస్ అంటారు సంచాలక్ అయిన నిఖిల్ డే ఎవరు అనర్ అనేది బిగ్ బాస్కి చెప్పండి అన్నప్పుడు నిఖిల్ ఏమంటాడంటే బిగ్ బాస్ ఇలా మణికంఠ ఫస్ట్ టేస్టీ తేజ హరితజ అని అనుకున్నాడు తర్వాత అందరూ ఇన్ఫ్లుయెన్స్ మీద మళ్ళీ టేస్టీ తెజ గౌతమ్ అన అని అంటున్నాడు అనగానే మణికంఠ అంటారు లేదు లేదు నిక్కిల్ నేను ఇన్ఫ్లుయెన్స్ ఏమి అవ్వలేదు ఎప్పుడైతే గౌతమ్ వచ్చి కన్సిడర్ చేయలేదని అన్నాడు నేను వెంటనే డేషన్ మార్చుకున్నాను అందుకనే తేజ గౌతమ్ అని చెప్పానని చెప్పి మణికంఠ అన్నమాట అక్కడ వాళ్ళిద్దరికి వాగ్వాదం జరిగింది అది నీ ఒపీనియన్ నేను నాకు అనిపించింది నేను బిగ్ బాస్కి అంటే సరే ఓకే ఓకే రైట్ అని చెప్పి మాట్లాడతాడు అన్నమాట మణికంఠ ఇంకా హరితేజ అక్కడ ఆర్గ్యుమెంట్ చేస్తుంది తను మా చేంజ్ చేసుకుంటున్నా అని చెప్తున్నాడు కదా తను డెసిషన్ తీసుకుని ఇంకా సర్కిల్లోనే ఉన్నాడుగా అంటే ఆల్రెడీ తీసుకున్నాడు నేను ఫస్ట్ డేషన్కే స్టిక్ అనే ఉంటాను అది నా డేషన్ సంచాలక్గా అది అతను ఒపీనియన్ ఇది నా ఒపీనియన్ అని అంటాడు నిఖిల్ అక్కడ ఏంటంటే నిఖిల్ ఫస్ట్ ఏదైతే నేను ఏదైతే తీసుకున్నాను ఫస్ట్ డివిషన్ అందులో మీ పేరు ఉన్నా ఉండకపోయినా హరితేజ గారు నేను ఫస్ట్ డివిషన్కి నేను ఉంటాను అని చెప్పి ఫస్ట్ డివిషన్ టేస్ట్ తేజ హరితేజ అని చెప్పి సంచాలకి చెప్తానమాట తర్వాత అందరూ నార్మల్ అయిపోతారు ఎప్పుడైనా అంత ఈ టాస్కుల్లో మనకంటే ఎక్కడుంటే అక్కడ గొడవ అంతే ఎందుకంటే అదొక రకమైన అటెన్షన్ తీసుకుంటాడు క్రియేట్ చేస్తాడు అనమాట ఇప్పుడు నెక్స్ట్ వీక్ నామినేషన్స్కి కావాలి తనకి ఏదో ఒకటి ఒక ఇష్యూ కావాలి అది అలా జరిగింది మెగా చీఫ్గా ఇంకా ఫైనల్గా ఏదైతే ఉందో టాస్క్ ఆ టాస్క్లో చివరి వరకు గంగవ్వను గౌతమ్ ఉంటారు గంగవ్వని ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు కదా ఈ మధ్యలో ఉన్న కంటెంటర్స్ ఎవరైతే ఉన్నారో ముందు వాళ్ళని తప్పించాలి ఈజీగా అని చెప్పి చెప్తాడనమాట ఇంకా ఒకటి మధ్యలో మణికంఠ ఇది కూడా చెప్తాడు యష్మీని యష్మిని తీసేసాడు కదా నైనీ పావన్ కూడా తీసేస్తాడు కదా గౌతమ్ ఇంకా నన్ను తీయడలే అని చెప్పి నేను నమ్మకంతో ఉన్నాను అలా కాదు ఇప్పుడు డెసిషన్ స్టిక్క కన్సిడర్ చేయట్లేదు అన్నాడు కాబట్టి నేను ఆ డెసిషన్ చేంజ్ చేసుకున్నాను అని చెప్పి నిఖిలి చెప్తాడు మాట అక్కడ జరిగింది అది ఫ్లెక్సిబిలిటీగా ఉన్నారు కదా అంటే చిన్న బోన్ కదా అది అది ముందు పరిగెత్తినప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరైనా ముందు తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళిద్దరిని తీసేస్తాడనమాట గౌతమ్ అది ఇక్కడ చెప్తాడు వాళ్ళిద్దరిని తీసేస్తాడు కదా గౌతమ్ కనిష్ట అంత స్టిక్ అని అయ్యి ఉంటాడు డీల్ మీద అందుకని నన్ను తీయలేదు నన్ను చివరి వరకు ఉంచుతాడు అనే ఉద్దేశంతో నేను ఫస్ట్ టేస్టీ తేజ హరితేజ అని చెప్పానని చెప్పి నిఖిల్కి చెప్తాడు అది నువ్వు అందరి ఇన్ఫ్లుయెన్స్ మీద చెప్పావు మధ్యలో అది ముందే చెప్పచ్చు కదా అని నిఖిల్ అంటాడు అనమాట అక్కడ జరిగింది అది ఫైనల్గా గంగు మీద గౌతమ్ ఫస్ట్ వెళ్ళి ఆ బోన్ తీసుకొని చీఫ్ అయితే అవుతాడు ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అనమాట అందరు విష్ చేస్తారు తర్వాత గంగ ఒకళ్ళే కాళ్ళకి దండం పెడతాడు అనమాట ఆ తర్వాత వీళ్ళు చెప్తారు అది అందరికీ చీఫ్ అయిన తర్వాత అందరికీ ఏవైతే ఉంటాయో అవి లేడీస్ అందరికీ కూడా నేను ఇస్తున్నాను అంటే మీకు హాలిడే ఇస్తున్నాను మేమే చేస్తాము ఒకవేళ మీకు ఏమన్నా వర్క్ చేయాలనిపిస్తే కిచెన్లోకి వచ్చి మీరు చేసుకోవచ్చు అది మీ ఇష్టం అని చెప్పి చెప్తాడు అనమాట లాస్ట్ టైం కూడా అంతే కదా కెప్టెన్ అయినప్పుడు ప్రియాంక ఈ శోభాషెట్టి వాళ్ళకు కూడా మీకు హాలిడే మేమే చేస్తామని చెప్పి చెప్తాడు సో ఓకే గుడ్ ఇక్కడ వరకు అయితే గుడ్ ఇంక ఇప్పుడు నామినేషన్స్లోకి నైన్ మెంబర్స్ ఉన్నారు ఫోర్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఫోర్ మెంబర్స్ నిఖిల్ నాబిల్ మణికంఠ ప్రేరణ ఈ నలుగురు అయితే సేఫ్ జోన్లో ఉన్నారు మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో పృథ్వీ టేస్టీ తేజ హరితేజ యష్మి యష్మి ఖచ్చితంగా కంటెంట్ ఇస్తుంది నేను అనుకున్నాను పృథ్వీ కూడా కంటెంట్ ఇస్తాడు గౌతమ్ కూడా అనుకున్నాను గౌతమ్ ఆల్రెడీ మెగా చీఫ్ అయిపోయాడు కాబట్టి ఇంకా లేడు అందులో పృథ్వీ యష్మి టేస్టీ తేజ హరితేజ ఇప్పుడు పృథ్వీ టేస్టీ తేజ హరితేజలోనే ఉంటుంది ఆల్రెడీ టేస్టీ తేజ సేవ్ అయిపోయాడు ఇప్పుడున్నది హరితేజ పృథ్వీ ఈ ఇద్దర్లో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారనేది ఆల్రెడీ లీక్స్లో అయితే పృథ్వీ అని వచ్చేసింది నేనైతే హరితేజ అనుకున్నాను ఇంకా ఈ వీక్లో పృథ్వీకి చాలా మైనస్ అయిపోయింది నామినేషన్స్లో అవినాష్తో అలానే అవినాష్తో ఫుల్ గొడవ అయింది అలానే రోబో టాస్క్లో మణికంఠతో పెద్ద గొడవ అయిపోయింది ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే జరిగిందో హెయిర్ కట్ అప్పుడు కూడా కనీసం హెయిర్ కట్ అలాంటివైనా చేయించుకున్నా కొంచెం సింపతి వస్తుంది అనమాట అంటే సింపతి అని కాదు మంచి ఒపీనియన్ వస్తుంది ఆ టాస్క్లన్నీ పక్కకి వెళ్ళిపోతాయి ఇలాంటి ఫన్ కంటెంట్ ఇచ్చే టాస్క్లో పార్టిసిపేట్ చేస్తే కొంచెం జనాల్లోకి రీచ్ వెళ్తుంది బట్ అది కూడా మిస్ చేసేసాడు ఇంకా విష్ణుతో ఏదైతే ఉందో తనకు నెగిటివ్ అనమాట తను అంటే ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేస్తుంది కానీ తిని యాక్సెప్ట్ చేయట్లేదు అక్కడ కూడా ఒక మైనస్ అయిపోయింది అంటే తిను చేయాలని లేదు కానీ బట్ అక్కడ జనాలకి కనబడతాం మాత్రం అలా కొంచెం నెగిటివ్గా కనిపిస్తుంది సో అదనమాట ఇవి పృథ్వీకి మైనస్ అయితే అయినాయి ఈ వీక్ మోస్ట్లీ నైంటీ ఫైవ్ పర్సెంట్ పృథ్వీ అయితే వెళ్ళిపోబోతున్నాడు ఇంకా మరిన్ని మోర్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అప్పటి వరకు డోంట్ మిస్ ఇట్